नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज़ नेनु स्वप्न शासन मंडली हैदराबाद रंगारेड्डी महबूब नगर पट्टभद्रुला नियोजकवर्गम नुंची टीआरएस अभ्यर्थिगा पोटी चेसी गेलिचिन सुरभि वाणिदेवी की प्राधान्यता गल पदवी इव्वालनी योजनलो पार्टी अधिनेत मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव अन्नारु दिवंगत माजी प्रधान पीवी नरसिंहराव शतजयंती उत्सवाल नेपथ्यंलो आयन कुटुंबानिकी मरिंत गुर्तिंपु दक्केला चूडालनि केसीआर भावस्तुन्नारु एम्मेल्ये कोटाल्लो शासन मंडली सभ्युलुगा एन्निकैन मंडली चैर्मन गुत्ता सुकेंदर रेड्डी डिप्यूटी चैर्मन नेति विद्यासागर पदवी कालं ई एडादि जून मोदटि वारंलो मुगियनुंदि దీంతో మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ పదవుల నుంచి ఇద్దరు నేతలు తప్పుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ గా పివి కుమార్తె పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ సురభి వాణిదేవిని ఎంపిక చేసే అవకాశం ఉంది ఒకవేళ గుత్తా సుకందర్ రెడ్డిని తిరిగి మండలికి నామినేట్ చేసే పక్షంలో డిప్యూటీ చైర్మన్ పదవి వాణిదేవికి లభించే సూచనలు ఉన్నాయి సామాజిక వర్గ సమీకరణాల లెక్కల ప్రకారం చూస్తే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శాసన మండలిలో పురాణం సతీష్ శాసనసభలో ఒడితెల సతీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇదే సామాజిక వర్గానికి చెందిన సురభి వాణిదేవికి మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవిని అప్పగిస్తే ఆ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుందని టిఆర్ఎస్ లెక్కలు వేస్తుంది